పిల్లలు ఈరోజు మనం చేసుకుంటున్న వీడియో ఏంటో తెలుసా? పెసరపప్పు పచ్చడి. ఓకే, ఈ పెసరపప్పు పచ్చడిని ఇంతవరకు నేను మీకు చెప్పాను చూసాను. నైట్ టైం జనరల్గా పూర్వం వాళ్ళు పాపం ఊర్లు చేసుకునే వాళ్ళు కాదు, నైట్ టైం కూడాను జనరల్గా ఇలా ఏదైనా పచ్చళ్ళు వేసుకుని తినేవారు. పెసరపప్పు పచ్చడి ఇలాంటివన్నీ తొందరగా అయిపోతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నట్లు కాస్త అలా నెయ్యి కానీ ఏదైనా వేసుకునే నూనె కానీ ఈ పెసరపప్పు పచ్చడి ఇలాంటివి చాలా టేస్టీగా ఉంటాయి. రెండు నేను లాస్ట్ ఎప్పుడో స్టార్టింగ్లోనే ఒక వీడియో చేశాను మీకు, ఉప్పు పిండితో ఇది మంచి కాంబినేషను. అదేవిధంగా ఇదిగో ఈరోజు ఏం చేస్తున్నానంటే రాగి సంకటి. సో కొద్దిగా రైస్ మిగిలిపోయింది అనమాట, దానికి కావాలన్న రాగి పౌడర్ ఇంట్లో ఉంటుంది కదా, సో కొంచెం నెయ్యి వేసి రాగి సంకటి చేస్తున్నాను. దీంతో కూడా మంచి కాంబినేషన్ అనమాట ఇది పెసరపప్పు పచ్చడి. సో ఈ విధంగా మనం పెసరపప్పు పచ్చడిని చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. అది ఎలా అంత ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈరోజు మీకు చూపిస్తున్నాను. ఓకే, చాలామంది అడిగారు కూడా పాపం అక్క పెసరపప్పు పచ్చడి చూపించరా అని. సో ఫస్ట్ ఒక 5-10 మినిట్స్ ముందమ్మ చాలు పెసరపప్పు నానబెట్టే, అంటే ఒకసారి వాష్ చేసేసుకుని నానబెట్టేసుకోండి. కొంతమంది ఇలా వాటర్లో నానబెట్టి చేస్తారు, కొంతమంది డైరెక్ట్గానే అది కూడా చాలా బాగుంటుంది, ఏం పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. తర్వాత మామూలుగా సీజన్ కానప్పుడు చిన్న చింతపండు వేసుకు చేస్తాం, అదే సీజన్ మామిడికాయ సీజన్ అనుకోండి మ్యాంగోతో కలిపి, అంటే ఆ పులుపు చింతపండు బదులు మ్యాంగో అనమాట, అది కూడా చాలా బాగుంటుంది. రకరకాలుగా చేసుకుంటారు, కొంతమంది అంతా అయిపోయిన తర్వాత కొంత నిమ్మకాయ కూడా పిండితే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ చిన్న పోపుల కోసం అనమాట, పోపు పెట్టుకోవడానికి అన్నట్టుగా చిన్నది ఇది పెట్టుకోండి, మూకుడు పెట్టుకోండి. కొద్దిగా నూనె వేసుకుని ఎండుమిరపకాయలు ఒక్కసారి వేచేసుకుందాం. ఇంట్లో ఇంగువ కొంచెం ఎక్కువ పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ వేయటం వల్లనే అంత టేస్ట్ వస్తుంది కూడా. సో ఎండుమిరపకాయలు కాస్త ఎక్కువగానే పడతాయమ్మా, అందుకే చెప్పే కదా కొంచెం స్పైసీగా అలా 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 బాగుంటుంది అని. చాలు, ఓకే, దగ్గరగా ఎన్ని ఉన్నాయి, ఒక 12 ఉంటాయర్రా. సో ఇలా వేసుకోండి, కొంచెం ముక్కలు కట్ చేసుకుంటే దాని మూకుడు చిన్నగా ఉంది కదా అదనమాట సంగతి. ఇలా ఫ్రై చేసేసుకుని ఆ పెసరపప్పు వాటర్ తీసేసి పెసరపప్పులో ఈ ఎండుమిరపకాయలు చిన్న చింతపండు సాల్ట్ అంతే, ఇంకేమక్కర్లే, రుబ్బేసుకుంటాం ఫస్ట్. అసలు రోట్లో రుబ్బితే భలే ఉంటుంది అసలు ఆ టేస్టీ, మనకి ఇప్పుడు రోళ్ళు లేవుగా, ఇప్పుడు మన రోల్ పేరే సుమిత్ ప్రీతి ఇవన్నీ అనమాట. సో ఇవి కొంచెం వేపుకొని అయిక తీసేద్దాం. తర్వాత దేముకుల్లో కాస్తంత మళ్ళీ నూనె వేసుకుని ఆవాలు ఒక్క ఎండుమిరపకాయ కరివేపాకు కొంచెం ఇంగువ పచ్చి ఇంగువ డైరెక్ట్గా కూడా వేస్తాము పచ్చడిలో, అదే మెయిన్ టేస్ట్. ఒకసారి చేసుకు చూడండి మీకే తెలుస్తుంది ఎలా ఉంటుందో. మొన్న మా నా ఉమెన్స్ డే తిన్నప్పుడు క్వశ్చన్స్ వేసారు చూసారా, సడన్గా గెస్ట్లు వస్తే ఏం చేయొచ్చు అని ఒక ఆంటీని అడిగారు, మీరు విన్నారో లేదు, అంటే ఆ రోజు డిస్టర్బెన్స్గా ఉంది మీకు సరిగా లేదు, అప్పుడు నాకు ఇదే గుర్తొచ్చింది. ఇది ఇలా చిటికలు చేసేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. అన్నం మనం కుక్కర్ పెట్టి అది అయిపోయే లోపల రెడీ అయిపోతుంది అన్నమాట ఈ డిష్. కూరగాయలు ఏమీ లేవనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సడన్గా గెస్ట్లు వచ్చారు అలాంటప్పుడు ఏమొస్తాయి మీకు ఐడియాస్, గబగబా వాళ్ళకి భోజనం పెట్టాలి అంటే ఏం చేయగలరు అంటే ఇలా పెసరపప్పు పచ్చడి, లేకపోతే శనగపప్పు పచ్చడి, కందిపప్పు పచ్చడి. పప్పులు ఉంటాయి కదా, కూరలు లేవని చెప్పారు వాళ్ళు, పప్పుల సంగతి ఎత్తలేదు కాబట్టి నన్ను అడిగింటే నేను ఈ ఆన్సర్స్ చేస్తా అనుకున్నాను. లేకపోతే సాంబార్ చేసేయచ్చు గబగబా, లేకపోతే కట్టు చారు చేసుకోవచ్చు, పచ్చిపులుసు చేసుకోవచ్చు, ఎన్ని ఐడియాస్ ఉన్నాయి చూడండి మన దగ్గర. సో అది చాలు, ఇంకా ఇలా కబుర్లు చెప్తుంటే మన ఎండుమిరపకాయలు మాడిపోతాయి అన్నమాట. సో ఇంకా చాలు తీసేసి ఇవన్నీ మిక్సీలో వేసేసుకుందాం. ఓకే చలో. సో ఇదిగో పెసరపప్పు వాటర్ తీసేసానమ్మా, తీసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసుకుని అయిపోయింది కదా. సో ఇదిగో
చింతపండు చిన్నది మన టేస్ట్కి. మామిడికాయ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ, సో మామిడికాయ కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం మామిడికాయ చూపిస్తాను మీకు. సో ఇదిగో ఎండుమిరపకాయలు అన్నీ ఇలా వేసేసుకుని అందులోనే పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి. ఇదిగో ఇంగువ కాస్త, మళ్ళీ కొంచెం పోపులో కూడా వేస్తాను. సాల్ట్, ఏ సాల్ట్ వేసుకున్నా పర్వాలేదు. ఓకే చాలు. సో దీనికి తాళింపు పెట్టేసుకుందాం. సేమ్ కొంచెం ఆయిల్ వేసుకోవటం, చూసారా రెడీ అయిపోయింది నాది. ఇది చేసే లోపల ఇది రెడీ అయిపోయింది. సో దీంతో ఇది స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. కనిపిస్తుందా మీకు? అది కనపట్లేదు. అదిగో ఇది రెడీ. సో దీని కాంబినేషన్ మనకి ఈ పచ్చడి. సో వేడివేడిగా దాంట్లో తింటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, అన్నట్లో కూడా చాలా బాగుంటుంది. నూనె హీట్ ఎక్కింది కాసని ఆవాలు ఇప్పుడు కొంచెమే వేసుకోండి. అయితే మరీ ఎక్కువైందంటే చేదు వస్తుంది కూడా. ఇంగో మరీ ఎక్కువైతే అయిపోయి. సో మన పెసరపప్పు పచ్చడి రెడీ. ట్రై దీంతో ఇలా చిన్న నిమ్మకాయ కానీ ఒక హాఫ్ చిక్కెన్ నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుంది. దీని పులుపు కూడా కొంచెం స్పైసీనెస్ని తగ్గించినట్టుగా ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్. చింతపండు వేసినా కూడా నిమ్మకాయ. సో అయిపోయిందిరా పిల్లలు, మన పెసరపప్పు పచ్చడి రెడీ. ఓకేనా? ట్రై చేయండి, అక్కకి కామెంట్ బాక్స్లో చెప్పండి.